ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచుకోవడానికి వైఎస్ జగన్ ఎలాంటి స్కెచ్ గీశారు? ఎంపీల రాజీనామాలకి ఏప్రిల్ 6 డెడ్ లైన్ గా ఎందుకు ప్రకటించినట్టు? డెడ్ లైన్ల రాజకీయ క్రీడపై ఏపీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం నెలకొన్నది? ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిశాక రాజీనామాలు చేస్తే ఏం ప్రయోజనం? కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సభ్యులు సభ నుంచి వైదొలిగితే ఎవరికి నష్టం? రాజ్యసభ సభ్యుడు విజయసాయిని జగన్ ఎందుకు మినహాయించారు? టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తారన్న వార్తలు ఎందుకు వచ్చాయి? నాడు కేంద్ర మంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తే కేంద్రం కదిలిందా? టీడీపీ మొరని మోదీ షా ద్వయం బేఖాతరు చేయడానికి కారణమేంటి? మార్చి 5వ తేదీ లోపున సానుకూల ప్రకటన రాకపోతే టీడీపీ ఏం చేస్తుంది? బీజేపీ నుంచి బాబు బయటకొస్తే కొత్త ఫ్రంట్ ఏర్పడే అవకాశం ఉందా? సాధారణంగా నిజ నిర్ధారణ కమిటీలు చక్కబెట్టే కార్యాలు ఏముంటాయి? ఏపీ గురించి ఏర్పాటైన జేఎఫ్ఎఫ్ హైదరాబాద్ లో భేటీ కావడం ఏంటి? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే రాత్రి 8:30